శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధైభవత్ బ్రహ్మేంద్రగంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. సివిఆర్ ఓం ప్రేక్షకులకి శుభోదయం. వారఫలాల్లోకి స్వాగతం. గోచార ఫలితాలని మీరు ఖచ్చితంగా 50 నుంచి 60 మాత్రం 60% వరకు మాత్రమే స్వీకరించాలి. జన్మజాతకంలో 90% మీకు ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. ఈ విషయాన్ని గుర్తించే ప్రయత్నాన్ని చేయాలి మీరు. అలాగే ఈ వారంలో 12 రాశుల వారికి ఉన్నటువంటి ఫలితాలు ఏమిటి అన్న విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అలాగే ముందుగా మీ అందరికీ ఒక మనవి, దయచేసి జన్మజాతక వివరాలు అడిగేటువంటి ప్రేక్షకులు టీవీ కట్టేసి కేవలం నాతో మాత్రమే మాట్లాడాలి. ఎవరి జాతకం అయితే అడుగుతున్నారో వారి జాతకం సంబంధమైనటువంటి పేరు మాత్రమే చెప్పాలి, వారి జాతక వివరాలు మాత్రమే చెప్పాలి. ఒకటి ప్రశ్నకి మాత్రమే సమాధానం చెప్పబడుతుంది. ఆ విషయాన్ని గుర్తించండి. పర్సనల్ అపాయింట్మెంట్ కొరకు ఖచ్చితంగా మీరు 6301719009 కాల్ చేయాలి. మళ్ళీ మరి చెప్తున్నాను, 6301719009 పర్సనల్ అపాయింట్మెంట్ కొరకు మాత్రమే కాల్ చేయాలి. గుర్తుంచుకోండి. 12 రాశుల వారిలో ముందుగా మేషరాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయి? చాలా సానుకూలవంతమైన శుభ ఫలితాలు కనబడుతున్నాయి. ధనవృద్ధి, వ్యాపార లాభం, ఉద్యోగ లాభం, విద్యాభివృద్ధి, విదేశాలకు వెళ్లేందుకు ప్రయత్నం చేయవచ్చును. కళాకారులకి, క్రీడాకారులకి అభివృద్ధి బాగా ఉంటుంది. స్వదేశంలో, విదేశాల్లో కూడా అనుకూలంగా శుభయోగాలు ఉన్నాయి. విద్యార్థులకి బ్యాక్లాగ్ పరీక్షలతో సహా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ అన్నీ కూడా అనుకూలంగా మారే అవకాశం. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభాన్ని పొందుకోవడం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొజలు, చేపలు చెల్లె వారికి అభివృద్ధి, రైతన్నలకి బ్రహ్మాండమైన పంట దిగుబడి. ఎందుకంటే ప్రభుత్వం వారు మద్దతు ధర బాగా ప్రకటించారు కాబట్టి మంచి అనుకూలవంతమైనటువంటి శుభయోగాలు ఉన్నాయి. పంట కావాల్సిన సమృద్ధి అయినటువంటి ధనప్రాప్తి పొందుకునే అవకాశం, కొత్త పంటల కోసం ఏర్పాటు కూడా చురుగ్గా సాగే అవకాశాలు ఉన్నాయి. తప్పకుండా మీకు అనుకూలంగా ఉంటుంది. అలాగే మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలు కానీ, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో కానీ, అలాగే షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్కాయిన్స్, లాటరీల వల్ల జూదం వల్ల కూడా ధనప్రాప్తి పొందుకునే అవకాశాలు బలంగా కనబడుతున్నాయి. ఆర్థిక విషయాల్లో అనుకూలమైన శుభయోగాలు, విద్యా ముఖ్యంగా విదేశాల్లో స్థిరమైనటువంటి వ్యాపారం కోసం కానీ, స్థిరమైనటువంటి గృహ నిర్మాణం ప్రయత్నం కానీ, గృహాన్ని కొనుగోలు చేసే విషయంలో కూడా అనుకూలత, వీసా సంబంధ సౌలభ్యము, అలాగే పిఆర్ కానీ గ్రీన్ కార్డ్ కానీ పొందుకునేటువంటి ప్రయత్నాన్ని కూడా బ్రహ్మాండం చేయొచ్చు. విదేశాల అనుకూలత ఉంది. కుటుంబ ప్రవేశ అభివృద్ధి బాగా కనబడుతుంది. సత్సంతాన ప్రాప్తి ఉంటుంది. అన్యోన్య దాంపత్యం ఉంటుంది. మాతాపితల సౌఖ్యం, కోర్టు వివాదాల సమస్య పోవడం, అలాగే సత్సంతాన ప్రాప్తి పొందుకునే అవకాశాలు కూడా బలంగా కనబడుతున్నాయి. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంజ కర్మాగారం, టైల్సు, టైర్ల వ్యాపారం కానీ, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కూడా అనుకూలవంతమైన శుభయోగాలు. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, అలాగే ఈవెంట్ మేనేజర్కి, బోర్బావులతో వారికి, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి కానీ అభివృద్ధి, రాజకీయ రంగంలో కలిసి వచ్చేటువంటి అవకాశాలు, చేనేత, వస్త్ర దర్జీ పనిచేసే వారికి మంచి అనుకూలత, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా అనుకూలవంతమైన శుభయోగాలు. ఈ వారం, ప్రతి వారం కూడా మీకు అనుకూలంగా కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. ఇక మనం వృషభ రాశి వారి ఫలితాలు చూద్దాం. వృషభ రాశి వారికి కూడా సానుకూలమైన ఫలితాలు కనబడుతున్నాయి. ధనయోగం బాగా కనబడుతుంది. ఆకస్మిక ధనప్రాప్తి, ఏదైనా కారణం చేత ఉద్యోగం కోల్పోయిన వారికి నూతన ఉద్యోగ ప్రాప్తి కానీ, లేదా ఇంతకు ఉన్నటువంటి ఉద్యోగాన్ని పొందుకునేటువంటి అవకాశం తప్పకుండా కనబడుతోంది. ఉద్యోగంలో స్థిరత్వం. అలాగే ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే వారికి బెంచ్ మీద ఉద్యోగం, ప్రాజెక్టులో వెళ్ళడం, ప్రాజెక్టులో ఉన్న ఉద్యోగం ఆన్ సైట్కి వెళ్ళడం, లేదా కొత్త ఉద్యోగ ప్రాప్తి, ఒక సంస్థ నుంచి మరో సంస్థకి బెస్ట్ ప్యాకేజ్ కోసం ప్రయత్నం చేస్తున్న వారికి అనుకూలంగా ఉంటుంది. తప్పకుండా ఉద్యోగ ప్రయత్నంలో లాభం, ఉద్యోగంలో అనుకూలత పొందుకునే శుభయోగాలు కనబడుతున్నాయి. విద్యార్థిని విద్యార్థికి లాభాలు, కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ కానీ, అకాడమిక్ పరీక్షలు కానీ, బ్యాక్లాగ్ పరీక్షలు కూడా విజయం సాధించేటువంటి అవకాశాలు బలంగా ఉన్నాయి. కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, అన్యోన్య దాంపత్య జీవనాన్ని పొందుకోవచ్చు. ప్రేయసి ప్రియులు పెద్దల అంగీకారంతో ఒకటయ్యేటువంటి సూచనలు కూడా చాలా అనుకూలంగా కనబడుతోంది. మానసికమైనటువంటి చైతన్యం బాగా ఉంటుంది. 10 మందికి ఇచ్చినటువంటి వాగ్దానం నెరవేర్చుకునే అవకాశం, దానివల్ల రాజకీయ నాయకులకి అనుకూలవంతమైన శుభయోగాలు కనబడుతున్నాయి. అలాగే విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం ఆనందాన్ని కలిగిస్తబోతోంది. ఇక వ్యాపార పరంగా చూసినట్టయితే బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంజ కర్మాగారం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులు తవ్వే వారికి లాభవంతంగా ఉండబోతోంది. ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తమ కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి లాభం. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్కాయిన్స్, లాటరీల వల్ల జూదం వల్ల ధనప్రాప్తి పొందుకోవచ్చును. అలాగే
ఈవెంట్ మీద వరకు ముఖ్యంగా విదేశాల్లో మంచి ఈవెంట్స్ జరిపించగలిగే అవకాశాలు ఉన్నాయి. తప్పకుండా మీరు అనుకున్నటువంటి ఆర్థిక అభివృద్ధి, రైతులకి పంట లాభం, పూలు పళ్ళు కూరలు పండించే వారు కూడా అనుకూలవంతమైన శుభస్థితిగా చెప్పబడుతుంది. ఈ వారం మొత్తం కూడా మీకు ఆనందాది అదృష్ట శుభయోగాల పరంపర కొనసాగుతుంది. తప్పకుండా ఆర్థిక సౌలభ్యం, ముఖ్యంగా రోగనాశనం, రుణ విమోచనాన్ని పొందుకోగలిగే అవకాశం బలంగా ఉన్నాయి. ప్రతి వారం మీకు శుభయోగాల పరంపర పొందాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. ఇక మిథున రాశి వారికి కాస్త ఆచితూచి వ్యవహరించండి చాలు. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకపోవడం మంచిది. మిగతా విషయాలు అనుకూలత ఉంది. అంటే అనవసరపు వాగ్దానాలు చేయకండి. అలాగే ఆరోగ్యంపైన శ్రద్ధ పెట్టే ప్రయత్నం చేయండి. తొందరపాటుతనంతో పూచికత్తుగా సంతకాలు పెడితే ప్రమాదంలో పడే అవకాశాలు ఉంటాయి. పెద్దల మాట వినే ప్రయత్నం చేయండి. దానివల్ల మంచి ఆర్థిక అభివృద్ధి ఉంటుంది, గృహయోగం ఉంటుంది, ఉద్యోగ లాభం ఉంటుంది. అలాగే విదేశాలకు కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం ఉంటుంది. మిత్రుల సలహా సహకారాల కంటే సోదరుల సలహా సహకారాలు, కుటుంబ వ్యక్తుల యొక్క సూచనలు, సలహాలు మీకు చాలా మంచి ప్రయోజనాన్ని కలిగించే అవకాశం ఉంటుంది. కన్సల్టెన్స్ మీద ఆధారపడే ప్రయత్నం చేయకండి. కానీ మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్తలు వినేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇంట్లో వివాహ సంబంధ వేడుకలు కానీ, తప్పకుండా పిల్లల విషయంలో ఒక మంచి మార్పు కానీ, పిల్లల కోసం చేసేటువంటి భవిష్యత్ ప్రణాళికలు మీకు లాభాన్ని కలిగించే అవకాశాలు కూడా బలంగా కనబడుతున్నాయి. ఇక పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళామణులకి, చేనేత వస్త్ర దర్జీ పనిచేసేవారికి, రైతులకి, పూలు పళ్ళు కూరలు పనిచేవారికి, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలో లాభాలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్కాయిన్స్, లాటరీ లెవెల్ జూదం వల్ల ధనప్రాప్తి ఉంది. కానీ దీర్ఘకాలికమైనటువంటి పెట్టుబడి పెట్టేటువంటి ప్రయత్నాన్ని తప్పకుండా చేయండి. మిరపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలో లాభాలు, అలాగే ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోనూ కలిసి వచ్చేటువంటి అవకాశాలు బలంగా కనబడుతున్నాయి. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారంలో, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో కూడా అభివృద్ధి పొందుకోవచ్చు. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారం, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కూడా మంచి సానుకూలవంతమైనటువంటి శుభయోగాలు కనబడుతున్నాయి. తప్పకుండా కుటుంబ వృద్ధి, సంతాన ప్రాప్తి, వ్యాపార లాభం, ఉద్యోగ లాభం, విద్యా పరిపూర్ణత పొందుకోగలిగే అవకాశం ఉంటుంది. మాట నిలబెట్టుకునే అవకాశాలు ఉన్నాయి. కానీ అనవసరపు వాగ్దానాలు చేయడం అనేది మంచిది కాదు. కాస్త వేడి నీటి ఎక్కువ తాగే ప్రయత్నం చేయడం, హనుమాన్ చాలీసా పారాయణ ఎక్కువ చేసుకోవడం, అలాగే భగవద్గీత పారాయణం. ఎన్ని వారాలుగా నేను ఎంతోమందికి చెప్తున్నాను, కానీ ఎవరు కూడా భగవద్గీత ఎంత పారాయణం చేస్తున్నారు అనేది అర్థం చేసుకోండి. ఈ రాశి వాళ్ళు ఖచ్చితంగా 9 నుంచి 18 అధ్యాయాలు మీరు పారాయణ చేయండి. భగవద్గీత పారాయణం సానుకూలవంతమైనటువంటి వృత్తి, ఉద్యోగాదు లాభాలు పొందుకునే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. ఈ రాశి వారికి ప్రతి వారం కూడా ఆనందమయ సుఖజీవనం పొందాలని కోరుకుంటూ సర్వేదన సుఖినో భవంతు. ఇక మనం కర్కాటక రాశి వారి ఫలితాలు చూద్దాం. కర్కాటక రాశి వారికి ఆకస్మిక ధనప్రాప్తి ఉంది, కానీ మోసపోయే అవకాశం కూడా ఉంది. ఎక్కడైనా బ్యాంకు లావాదేవీలలో, ఆర్థిక లావాదేవీలలో ఇతరులని అధికంగా నమ్మే ప్రయత్నం చేయకండి. ముఖ్యంగా రాజకీయ నాయకులు కూడా నా వాళ్లే అనుకొని పక్కవాడికి మీ స్వవిషయాలని చెప్పితే మాత్రం ప్రమాదంలో పడే అవకాశం ఉంటుంది. తొందరపాటు నిర్ణయాలు కొద్దిగా జాగ్రత్త పెట్టుకోండి. కానీ ఆర్థిక ప్రయోజనం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్కాయిన్స్, లాటరీల వల్ల కానీ, ఇతరుల నుంచి రావాల్సిన ధనప్రాప్తి కానీ, నూతన గృహము కానీ, పొలము కానీ, స్థలము కానీ కొనుగోలు చేసే అవకాశం కూడా బలంగా కనబడుతుంది. ఆధ్యాత్మిక చింతన కూడా బాగా ఉంటుంది. వృత్తి, ఉద్యోగాదుల లాభాలు, విద్యాభివృద్ధి, పోటీ పరీక్షల్లో కానీ, అకాడమిక్ పరీక్షల్లో కానీ విజయం సాధించగలిగే అవకాశం. ఒకవేళ ఏదైనా బ్యాక్ లాక్స్ ఉన్న వాటిని పరిపూర్ణమైనటువంటి విజయాన్ని సాధించగలిగే అవకాశం ఉంటుంది. మధ్యవర్తిత్వం నుంచి బయటపడేటువంటి సూచనలు కూడా కనబడుతున్నాయి. చిన్న చిన్న లోపాలు మీకు కొద్దిగా నష్టాన్ని కలిగించే అవకాశం. తప్పుడు మార్గంలో వెళ్ళేటువంటి వ్యక్తుల సహాయ సహకారాలు పొందకపోవడం మంచిది. కన్సల్టెన్స్ మీద ఆధారపడకండి. మ్యారేజ్ బ్యూరో నుంచి తప్పుడు సమాచారాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆ రెండు విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. వివాహాది నిశ్చయ తాంబూలాదుల్లో పెద్దవాళ్ళు చెప్పినటువంటి మాటలు వినడం వల్ల ప్రయోజనం, మాతాపితృల సౌఖ్యాన్ని పొందుకునే అవకాశం కనపడుతోంది. రైతన్నలకి, పూలు పలుకురాలు పండించే వారికి, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలు కూడా లాభాలు. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోనూ అభివృద్ధి. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లవారికి అనుకూలవంతమైన శుభయోగాల పరంపర. స్వర్ణకార వ్యాపారస్తులకి లాభం. ఫార్మా, సిమెంటు, ఐరను, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశాలు బలంగా కనబడుతున్నాయి. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్సు, టైర్ల వ్యాపారం, ముద్ర నాణ్యంలో కూడా అనుకూలవంతమైన శుభయోగాలు. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులు తవ్వే వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమ లాభాలు, రాజకీయ రంగుల అభివృద్ధి, సినిమా రంగంలో అనుకూలత, కళాకారులకు, క్రీడాకారులకి లాభాలు పొందుకునే శుభయోగాల పరంపర. అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి సానుకూలవంతమైన శుభయోగాలు. ఎల్ఐసి మెడికల్ గృహ మేనేజ్మెంట్లకి కలిసి వచ్చేటువంటి అదృష్ట యోగం. ఈ వారం మొత్తం కూడా చాలా అనుకూలవంతమైన శుభయోగాల పరంపరగా చెప్పవచ్చు. ప్రతి వారం కూడా మీకు ఆనందమయ శుభజీవనం పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ఇక సింహరాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయి?
దాదాపుగా సింహరాశి వారికి దూకుడు వ్యవహారం నష్టాన్ని కలిగించే సూచనలు కనబడుతున్నాయి. కాస్త ఎమరుపాటుగా ఉండండి, లేనిపోని అనవసరపు వివాదాలకి దూరంగా ఉండే ప్రయత్నాన్ని చేయాలి. కానీ ఉద్యోగంలో అనుకూలత బాగా కనబడుతోంది. ప్రమోషన్ కోసము మీరు లంచం ఇచ్చే ప్రయత్నం చేయకండి. ప్రమోషన్ వచ్చిన తర్వాత మీ లంచానికి 100 ఇంతలు లంచం తీసుకోవాలన్న ఆలోచన ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం వారు, ప్రభుత్వ ఉద్యోగస్తులు అనేటువంటి కాకుండా అవినీతికి పాల్పడేటువంటి ప్రతి వ్యక్తి కూడా ఈ ప్రశ్నకు సమాధానం, ఈ యొక్క మాట మీకు అందరికీ తెలుస్తుంది అన్న విషయంతో చెప్తున్నాను నేను. ఈ యొక్క ప్రమోషన్ కోసం లంచం ఇచ్చి ఉద్యోగం పొందుకున్నా లేదా ఉద్యోగాన్ని పొందుకోవడం లంచం ఇచ్చినా ప్రమాదంలో పడే సూచనలు కనబడుతున్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. కళాకారులు, క్రీడాకారులు కూడా అప్రమత్తంగా ఉండే ప్రయత్నం చేయాలి. స్వదేశంలో పర్వాలేదు, బాగుంది. విదేశాల్లో ఇతరులు ఎవరో వీసా ఇప్పిస్తున్నారు, విదేశాల్లో కళా ప్రదర్శన చెప్పారని చెప్పేసి మీరు అడ్వాన్స్గా వీసా కోసం డబ్బులు కట్టాలని చెప్పినా నష్టపోయే ప్రమాదం. ముఖ్యంగా నారీమణులు అంటే స్త్రీలు ఓటీపీల ద్వారా ఎవరికైనా మీరు ఓటీపీలు చెప్పినా ధన నష్టాన్ని పొందుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. కానీ ఆర్థికాభివృద్ధి బాగా ఉంటుంది, రావాల్సిన బాకీలు వసూలు చేసుకునే అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులకి చాలా మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు. కాస్త మీరు శ్రద్ధ పెడితే చాలు, మంచి ప్రయోజనాన్ని పొందుకునే అవకాశాలు బలంగా ఉంటాయి. వ్యాపారపరంగా అనుకూలంగా ఉంది. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్కాయిన్స్, లాటరీల వల్ల, జూదం వల్ల ధనప్రాప్తి పొందిన అవకాశం ఉంది. కానీ దీర్ఘకాలికమైన పెట్టుబడి పెట్టే ప్రయత్నాన్ని మాత్రమే చేయాలి. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో లాభాలు ఉన్నాయి. కార్మిక సోదరులకి మంచి లాభాలు ఉన్నాయి. బుటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, సోషల్ మీడియా, సాటి జర్నలిస్టుల వారు కూడా అభివృద్ధి పొందుకోవచ్చును. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి స్వదేశంలో ఈవెంట్స్ చాలా మంచివి, విదేశాల్లో ఈవెంట్స్ కోసం వెంపర్లాడేటువంటి ప్రయత్నాన్ని చేయకండి. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామం, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోనూ అభివృద్ధి కొనసాగే అవకాశాలు ఉన్నాయి. రైతన్నలు పూలు, పళ్ళు అర్పణించే వారికి లాభాలు ఉన్నాయి. కాకపోతే ఏజెంట్ల వల్ల కొద్దిగా ధర తక్కువగా వచ్చే అవకాశం, ఏజెంట్లే మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి కాస్త ఆ విషయంలో శ్రద్ధ పెట్టేటువంటి ప్రయత్నాన్ని చేస్తే చాలా సానుకూలంగా ఉంటుంది. చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమల లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొజలు, చేపల చెల్ల వారికి అభివృద్ధి పొందుకునే అవకాశాలు, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులు కూడా చాలా మంచి అనుకూలవంతమైన శుభయోగాల పరంపర. ఈ వారంలో కాస్త మిశ్రమ ఫలితాలుగా చెప్పబడిన భగవద్గీత పారాయణ వల్ల అనుకూలవంత ప్రయోజనం పొందుకోవచ్చు. జన్మజాతకాన్ని ఒకసారి పరిశీలింపజేసుకునేటువంటి ప్రయత్నాన్ని చేయండి. జన్మజాతకంలో దశాంతర్దశల యొక్క గ్రహ ప్రభావం మీద ఎక్కువగా ఉంటుంది, దానికి పరిహారాలు చేసుకునే ప్రయత్నం చేయండి. భగవద్గీత కూడా మీరు 18 అధ్యాయాలు పూర్తిగా చదవడం వల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకునే అవకాశం, ఎవరికైనా చెప్పులు దానంగా ఇవ్వడం వల్ల కూడా ప్రయోజనాన్ని పొందుకుంటారు. ఈ పరిహారాలు పాటించండి, అనుకూలవంతమైన శుభయోగాలు పొందవచ్చు. ఈ వారం, ప్రతి వారం కూడా మీకు అష్టైశ్వర్య ప్రాప్తి పొందాలని కోరుకుంటూ సర్వేదన సుఖినో భవంతు. ఇక మనం కన్యారాశి వాళ్ళకి వెళ్దాం. అనుకూలవంతమైన ఫలితాలే, ధనయోగము, విద్యాలాభము, ఉద్యోగ లాభము, ప్రశాంతమైన జీవనము, రోగనాశనం, రుణ విమోచనం. ఒక ముఖ్యమైనటువంటి కార్యక్రమంలో పాలు పంచుకోవడం కానీ, ముఖ్యమైన కార్యక్రమ ఫలితం కోసం ఎదురు చూడడం కానీ, అంటే కోర్టు వివాదాలు కావచ్చు, ఇంకేదైనా పెద్ద మనుషుల ఒప్పందాలు కావచ్చు, భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి చిన్న చిన్న లోపాలు సర్దిద్దుకునే ప్రయత్నం కావచ్చు, ఈ వారంలో సానుకూలవంతమైనటువంటి శుభయోగాలు పొందుకుంటారు. విడిపోదామనుకున్నటువంటి మిత్రులు కానీ, భార్యాభర్తలు కానీ, వ్యాపార భాగస్వాములు కానీ కలిసిమెలిసి ఉండగలిగేటువంటి ప్రయోజనాన్ని, అటువంటి ఆనందాన్ని పొందుకోగలిగే అవకాశాలు ఉన్నాయి. ఇంట్లో ఏదన్నా శుభవార్త వినవచ్చు, సత్సంతాన ప్రాప్తి, పిల్లల విద్యా సంబంధ అనుకూలతను కూడా మీరు పొందుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. రైతన్నలకి పూలు, పళ్ళు, కూరలు పండించే వారికి లాభాలు. సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోనూ, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలు కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి మంచి అనుకూలత, విదేశాలకు కూడా ఈవెంట్స్ లభించే అవకాశాలు. కళాకారులకి, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, అలాగే ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమల్లో లాభాలు పొందుకోవచ్చు. చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి కూడా అత్యంత అనుకూలవంతమైన శుభయోగాలు. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి శుభయోగాల ప్రాప్తి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకు లాభం. విద్యా పరిపూర్ణత, ఉద్యోగ లాభం, ఉద్యోగంలో ప్రమోషన్, ఇంక్రిమెంట్ పొందుకోవడం, లేదా విదేశాలకి విద్యా నిమిత్తమై ప్రయత్నపూర్వక లాభాలు, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు. మ్యారేజ్ గురించి శుభవార్త వినేటువంటి అవకాశాలు కూడా బలంగా కనబడుతుంది. ఈ వారం మొత్తం కూడా మీకు అనుకూలవంతమైన శుభ పరిణామాలు. అయినా సరే మీరు వినాయక అష్టోత్తరం చదువుకోవడం మీకు శుభాన్ని, చిన్న చిన్న ఆటంక నివృత్తిని కలిగించే అవకాశం ఉంటుంది. ఎవరికైనా సరే కాస్త ఈ అన్నదానం, అన్నసంతర్పణ చేయడం వల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఈ రాశి వారికి ఈ వారం, ప్రతి వారం కూడా అదృష్టాది ఆనందమయ సుఖజీవనం పొందాలని కోరుకుంటూ సర్వేదన సుఖినో భవంతు. ఇక మనం తులారాశి వారికి ఫలితాలు చూద్దాం. తులారాశి వారికి చాలా ఆర్థిక విషయాల్లో వెసులుబాటు బాగా ఉంది,
కాకపోతే వృత్తి ఉద్యోగాదుల్లో ఒత్తిడి ఎదుర్కోవాల్సిన అవసరం ఎక్కువగా ఉంటుంది. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాంటి జూదం వల్ల ధనప్రాప్తి ఉంటుంది. కాకపోతే ప్రతి విషయంలో కూడా దూకుడుగా వ్యవహరించడం, ఒత్తిడి ఎదుర్కోవాల్సిన అవసరం వస్తుంది. కాబట్టి ఆ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. పై అధికారులతో మన్నన పొందుకునే ప్రయత్నం, ధూర్తుగా వివరించడం, ఇక నాకంటే గొప్ప ఎవరు లేరు, నేనే అన్నీ తెలుసు నాకు అనేటువంటి, నేనే అన్నీ అనుకోవడం, నాకే అన్ని తెలుసు అనుకోవడం కూడా మూర్ఖత్వంగా పరిగణించబడుతుంది. కాబట్టి కాస్త డబ్బు వచ్చిందని చెప్పేసి అహంకారపూరిత మనస్తత్వం అనేది మీకు నష్టాన్ని కలిగిస్తుంది. ఆ విషయంలో జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. ఈ రాశి వారికి మంచి ధనయోగం ఉంది. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాటరీల వల్ల జూదం వల్ల కూడా ధనప్రాప్తి పొందుకునే అవకాశాలు. విద్యార్థిని విద్యార్థులకి లాభం, ఉద్యోగస్తులకి పదోన్నతులు పొందుకునేటువంటి అవకాశం ఉంటుంది. అయినా ఒత్తిడి ఎక్కువ ఉంటుంది, జాగ్రత్త సుమ. అలాగే కళాకారులు, క్రీడాకారులకి స్వదేశంలో మంచి లాభాలు, విదేశాల్లో కాస్త ఇబ్బంది కలిగే అవకాశాలు. సినిమా రంగంలో కూడా దర్శక నిర్మాతలకి మంచి సానుకూలమైన ఫలితాలు కనబడుతున్నాయి. అలాగే రాజకీయ నాయకులకి శుభయోగాలు. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, వ్యాపారంలోను, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి, మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్ల వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమలు కూడా సానుకూలవంతంగా ఉంటుంది. అలాగే ఈ యొక్క కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఏజెంట్లకి కాస్త ఎదురుదెబ్బ తగిలే అవకాశం కనబడుతుంది. అంటే యజమాని చెప్పినటువంటి ధర వేరు, మీరు చెప్తున్నటువంటి ధర వేరు, ఆ రెండు ధరలలో సారూప్యత లేకపోవడం వల్ల ఏజెంట్లు కాస్త ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కాబట్టి కాస్త యజమానులు మీరు ఒకే స్థాయి వివరణ ఇవ్వడం కస్టమర్స్కి మంచిదిగా గుర్తించండి. ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కాస్త పర్వాలేదు, అనుకూలంగా ఉంటుంది. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబడిపో, బాణసంచి కర్మాగారంలో కూడా అనుకూల శుభయోగాలు ఉన్నాయి. అలాగే వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి కలిసి వచ్చే అవకాశం. ముఖ్యంగా వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం కులవృత్తుల వారు, జ్యోతిష్య పండితులు కాస్త మౌనంగా ఉంటేనే మంచిది. అనవసర డిబేట్లకు వెళ్ళి ఇబ్బందులు పాలయ్యేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. లేనిపోని అభాండాలు మీరు మీద పడేసుకునే అవకాశం కనుక కాస్త ఈ వారం మౌనంగా ఉండడం వల్ల ప్రయోజనాన్ని పొందుకునే అవకాశాలు బలంగా ఉంటాయి. ఈ రాశి వారికి ఈ వారం, ప్రతి వారం కూడా శుభయోగాల పరంపర పొందాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. ఇక మనం వృశ్చిక రాశి వారికి బ్రహ్మాండం, ప్రతి విషయంలో కూడా అనుకూలమైన వ్యవహార లాభాలు, ఆర్థికాభివృద్ధి, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, విదేశీయానం, విదేశాలు, స్థిర నివాసం, గ్రీన్ కార్డ్, పిఆర్ పొందుకునే అవకాశం. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాంటి వల్ల జూదం వల్ల ధనప్రాప్తి. కొద్దిమంది మెసేజ్ చేస్తుంటారు, ఏంటో అని చెప్తా ఉంటాడు, ఊకదంపుడు ఉపన్యాసం ఇస్తుంటాడు, లాటరీలో డబ్బులు వస్తాయంటాడు, ఎక్కడ కూడా డబ్బులు రావట్లేదు, ఉద్యోగం రావట్లేదు. మీ జన్మజాతకాన్ని పరిశీలింపజేసుకునే ప్రయత్నం చేస్తే దాంట్లో ఉన్నటువంటి దశాధిపతి అంటే దశమాధిపతి, లాభాధిపతి, అష్టమాధిపతి యొక్క స్థితిని బట్టి మనం జాతకంలో పర్ఫెక్ట్ అయిపోవచ్చు. ఇవి గోచార ఫలితాలు. అంటే గురుడు ఇక్కడ ఉన్నాడు, బుధగ్రహం ఇక్కడుంది, కుజుడు ఈ స్థానంలో ఉన్నాడు, వీటిని బట్టి ఈ రాశి వారికి ఇటువంటి ఫలితాలు ఉంటాయని జ్యోతిషం, సూచకం, శాస్త్రం అన్న సూత్రాన్ని అనుసరించి మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. తప్ప మీకు చెప్పగానే లక్షలు వస్తాయని, నెగిటివ్ చెప్పగానే నెగిటివ్ అవుతుందని భ్రమలో ఉండే ప్రయత్నం చేయకండి. గోచార ఫలితాలు సూచించబడతాయి. జన్మజాతకంలో 90% మీకు ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. ఈ విషయాన్ని గుర్తించండి. 10% ఉండే అవకాశము లేదు అన్న విషయం నేను సుస్పష్టంగా చెప్పబడుతోంది. ఏదో మీ రాశి వారికి ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబడిపో, బాణసంచి కర్మాగారం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశాలు. కార్మికులకు లాభం, కర్షకులకి పంట లాభం, పూలు, పళ్ళుకూరలు పండించే అనుకూలత, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలోను, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. మధ్యవర్తిత్వం నుంచి బయటపడే అవకాశం, మధ్యవర్తిత్వం చేయగలిగే అవకాశం, తప్పకుండా ఆర్థిక ప్రయోజనం, రుణపీడా పరిహారాన్ని పొందుకునే అవకాశాలు, సమయానుకూలంగా ధనప్రాప్తి పొందుకోవడం, అవసరార్థం మీ యొక్క సమస్యల నివారణకి ఆర్థిక లాభాలు పొందుకునే అవకాశం, ఉద్యోగంలో పదోన్నతులు పొందుకునే అవకాశం, అనుకున్న చోటికి ఉద్యోగంలో బదిలీలు, వేరే రాష్ట్రం నుంచి మన రాష్ట్రానికి ఉద్యోగ బదిలీగా వచ్చేటువంటి అవకాశం కూడా కనబడుతోంది. అలాగే సినిమా రంగంలో కూడా మంచి వ్యాపార లాభాలు, కళాకారుల క్రీడగా అభివృద్ధి పొందుకునేటువంటి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి, చేనేత వస్త్ర దర్జీ పనిచేసేవారికి, పెట్రోలియం, బేకరీ, నూనె ఉత్పత్తిదారులకి, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో కూడా లాభాలు పొందుకోవచ్చు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి అనుకూలవంతమైన ఆనందాది అదృష్ట యోగాలు. ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా శుభయోగం. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులు కలిసి వచ్చే అవకాశం. అలాగే డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కూడా శుభయోగాల పరంపర పొందుకునే అవకాశాలు బలంగా కనబడుతున్నాయి. ఈ వారం, ప్రతి వారం కూడా మీకు అదృష్టాది ఆనంద సుఖజీవనం పొందాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. ధనుసు రాశి వారి ఫలితాలు ఏంటి? మంచి ఆలోచనలు, మంచి వ్యక్తులతో పరిచయం, ఎటువంటి వ్యక్తినైనా ఎదిరించగలిగేటువంటి ధైర్య సాహసాలు,
దానివల్ల మీకు రాజకీయ రంగంలో అభివృద్ధి, ఉద్యోగంలో లాభాలు, కొత్త వ్యాపారాన్ని ప్రారంభం చేసే అవకాశం కనబడుతుంది. ఎదిరించడం అంటే అవతలి వ్యక్తిని వెనక ముందు ఆలోచన ఎదిరించడం కాదండి, మీ స్థాయిని ఎరిగి అవతలి వాళ్ళని మీ సమాన స్థాయిలో ఎదిరించగలిగి ఆ కార్యక్రమాన్ని మీ చేతిలోకి తీసుకోగలిగే అవకాశం, విజయాన్ని పొందుకునేటువంటి అవకాశం, మంచి ఆత్మస్థైర్యం, బుద్ధిబలం, విద్యాబలం, ఉద్యోగ బలాన్ని పొందుకునే అవకాశాలు ఉన్నాయి. విదేశాలకు కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, విదేశాల నుంచి స్వదేశానికి వచ్చి మళ్ళీ విదేశాలు వెళ్ళగలిగే వీసా సౌలభ్యాన్ని పొందుకునే అవకాశం, బాధ్యతాయుతమైన వ్యక్తిత్వం, కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, అన్యోన్య దాంపత్యం, ప్రేయసి పిల్లలు పెద్దల అంగీకారం తొక్కటవడం, చిన్ననాటి మిత్రుల్ని మళ్ళీ కలుసుకునేటువంటి అవకాశం, విద్యా పరిపూర్ణత పొందుకోవడం, ఉన్నతమైనటువంటి ప్రయోజనాన్ని పొందుకోవచ్చు. వ్యాపారపరంగా చూసుకున్నట్టయితే ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, స్వర్ణకార వ్యాపారస్తులకి, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల, ఇసుక వ్యాపారంలోను, ఈవెంట్ మెయిన్ వారికి బోర్బాల్ తొబ్బే వారికి కానివ్వండి, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి లాభవంతమైన శుభజీవనం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొజలు, చేపల చెల్ల వారికి లాభంగా ఉండబోతోంది, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలు కూడా మంచి లాభాలు ఉన్నాయి, ఎక్స్పోర్ట్ వ్యాపారం బాగా ఉండబోతోంది, అలాగే వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా సానుకూలంగా ఉంది శుభస్థితి, అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితుల లాభాలు, రుణ విమోచనం, రోగనాశనం, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల, జూదం వల్ల ధనప్రాప్తి పొందుకునే అవకాశాలు బలంగా ఉన్నాయి. ఈ రాశి వారికి ఈరోజు ఈ వారం మొత్తం కూడా అత్యంత శుభయోగాల పరంపర కొనసాగుతుంది. ప్రతి వారం ఇలాంటి ఆనందమయ జీవనం పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. మకర రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయి? ఆధ్యాత్మికమైనటువంటి జీవనం ఎక్కువగా ఉంటుంది. అంటే జరిగినటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి మానవ ప్రయత్నంగా చేసినటువంటి అన్ని ప్రయత్నాలు విఫలమైనా భగవంతుని మీద పూర్తి విశ్వాసంతో మీరు చేసేటువంటి ఆధ్యాత్మిక ప్రయాణాలు, యజ్ఞయాగాది క్రతువులు మీకు అత్యంత అనుకూలవంతమైన శుభయోగాన్ని, ఆనందయోగాన్ని, ఆరోగ్య లాభాన్ని కలిగించే అవకాశం ఉంటుంది. శస్త్రచికిత్స వరకు వినటువంటి మీ అనారోగ్యం, శస్త్రచికిత్స లేకుండానే సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రాప్తించుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. విద్యా, ఉద్యోగ, వ్యాపారాదుల్లో కలిసి వచ్చే అవకాశాలు, మంచి కఠినమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం, ఆనందకరమైన జీవన ప్రయాణాన్ని ప్రారంభించేటువంటి శుభయోగం, బంధుమిత్రులతో అనుకూలత, కుటుంబ వృద్ధి, సత్సంతాన ప్రాప్తి, వైవాహిక జీవనానందం, మిత్రలాభం, శత్రునాశనం, రోగనాశనం, రుణ విమోచనాన్ని పొందుకోవచ్చు. సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి లాభాలు. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలోను లాభాలు. మత్స్యకారులకి మత్స్య సంపద, రొజలు, చేపల చెల్ల వారికి లాభాలు. సినిమా రంగంలో దర్శక నిర్మాతలకి మంచి అనుకూలత, కళాకారుల క్రీడాకారులకు అభివృద్ధి, రాజకీయ రంగంలో కూడా కలిసి వచ్చే అవకాశాలు బలం కనబడుతున్నాయి. బోటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబ్ డిపో, బాణసంచి కర్మాగారం, టైల్సు, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయం, అలా కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలో కూడా లాభాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా సానుకూలమైన శుభయోగాలు. మీరు అనుకున్నటువంటి గొప్ప, గట్టి శుభ ప్రయత్నాలు ఈ వారంలో మీకు నెరవేరే అవకాశం ఉంటుంది. ప్రభుత్వ ప్రదర్శన, ఉద్యోగ లాభం, ఆన్ సైట్ ఆపర్చునిటీ కోసం ప్రయత్నం చేయవచ్చు. ప్రైవేట్ సెక్టార్లో పనిచేస్తున్నటువంటి రాశి వారికి తప్పక ఈ వారంలో ఉద్యోగం వచ్చేటువంటి అవకాశం ఉన్నది. దానివల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకోగలిగే అవకాశం. మీరు గట్టి ప్రయత్నాన్ని చేయండి. విద్యార్థులు కూడా బ్యాక్లాగ్ పరీక్షలన్నీ కూడా రాయండి. తప్పకుండా అనుకూలవంతమైన ఉత్తమ స్థాయి ఉత్తీర్ణత పొందుకునే అవకాశం. ఐఎల్స్, జిఆర్ఈ, టోఫిల్ లాంటి పరీక్షల్లో కూడా పరిపూర్ణ విజయం సాధించగలిగే అదృష్టయోగం. ఈ వారం, ప్రతి వారం కూడా మీకు శుభయోగము, ఆనందయోగం కలగాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. కుంభరాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయి? ధైర్యే సాహసే లక్ష్మి. అనుకున్నటువంటి ప్రతి పనిలో కూడా విజయం సాధించగలిగే అవకాశం. మిత్రుల సహకారం, సోదరులతో సాఖ్యత, సోదరుల సహకారం, ఇంట్లో ఏదన్నా శుభకార్యం జరిగే అవకాశం, ఆకస్మిక ధనప్రాప్తి, స్థిరాస్తుల్ని కొనుగోలు చేసే అవకాశం, సంపూర్ణ ఆరోగ్య ప్రాప్తి. గత వారంటువంటి అనారోగ్యం నుంచి ఈ వారంలో బయటపడగలిగేటువంటి అవకాశం బలంగా ఉన్నాయి. మీకు కూడా శస్త్రచికిత్స అవసరం లేకుండానే సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రాప్తించుకోవచ్చు. విదేశాల్లో, స్వదేశంలో విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి కూడా అనుకూలవంతమైన శుభయోగం. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, బెంచ్ మీద ఉన్నటువంటి ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగం చేసేవారి ఉద్యోగం మీకు ప్రాజెక్టులో వెళ్తుంది. ఆన్ సైట్కి వెళ్ళగలిగేటువంటి అవకాశం ఉన్నాయి. అసలు ఉద్యోగమే లేదు స్వామి అన్న వారికి ఈ వారంలో ఉద్యోగాన్ని పొందుకునే అవకాశం. ఈ వారంలో 2 లేదా 3 ఇంటర్వ్యూలలో తప్పకుండా మీకు ఒక మంచి ఉద్యోగ ప్రాప్తి పొందుకునే అవకాశాలు ఉన్నాయి. మంచి వాక్చాతుర్యం ఉంటుంది. కళాకారులకి, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, మత్స్యకారులకి మత్స్య సంపద, రొజలు, చేపలు చల్లవారి లాభం, రైతన్నలకి పూలు, పళ్ళు, కూరలు పండించే వారికి సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమల్లో మంచి లాభాలున్నాయి. నర్సరీ తోటలు, పూజా ద్రవ్య వ్యాపారంలోను,
చేనేత వస్త్ర దర్జీ పని చేసేవారికి పెట్రోలియం బేకరీ నూనె పదార్థాలకు కూడా లాభవంతరిస్తుంది. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టో కరెన్సీ బిట్కాయిన్స్ లాట్ లెవెల్ జూదం వల్ల కూడా ధనయోగాన్ని పొందుకునే అవకాశాలున్నాయి. ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలిస్ వ్యాపారంలోను, బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణసంచి కర్మాగారం టైల్స్ టైర్ల వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారంలోను మంచి లాభాలు. కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినే అవకాశాలు కూడా చాలా బలం కనబడుతున్నాయి. అనుకున్నటువంటి కార్య సాధన. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి లాభం. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి కలిసి వచ్చేటువంటి అవకాశాలు. ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ ఏజెంట్లకి అదృష్ట యోగాలు. ఈ వారం మొత్తం కూడా మీరు అనుకున్నటువంటి కార్యసిద్ధి, వ్యవహార లాభాలు పొందుకునే శుభమైన వారంగా చెప్పవచ్చు. ఈ వారం ప్రతి వారం కూడా మీకు అదృష్ట యోగ ప్రాప్తి పొందాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. ఇక మీనరాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయి? తప్పకుండా మీరు అనుకున్నటువంటి కార్య సాధన చేసుకోవచ్చును. పోగొట్టుకున్న వస్తువుల్ని, ఉద్యోగాన్ని, వ్యక్తుల్ని, గౌరవాన్ని తిరిగి పొందుకోవచ్చు. సినిమా రంగంలో అధికమైనటువంటి శుభయోగాలు. కళాకారుల క్రీడాకారులకు అభివృద్ధి. రాజకీయ రంగంలో కూడా అనుకూలత. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోరుబావులు తొవ్వే వారికి తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు. మత్స్యకారులకి మత్స్య సంపద, రొజలు చేపలు చెల్లె వారికి అభివృద్ధి. విదేశాల్లో స్వదేశంలో విద్యాలాభం, ఉద్యోగ లాభం. వీసా సంబంధ అనుకూలత. విదేశాలు ఉన్న వారికి గ్రీన్ కార్డ్, పిఆర్ లాంటిది పొందుకోగలిగేటువంటి అవకాశం. మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం. ఈవెంట్ మెయిన్ వారికి, బోరుబావులతో వారికి ముఖ్యంగా మంచి లాభాలు. మీ వ్యాపారాన్ని వేరే రాష్ట్రానికి ఎక్స్టెన్షన్ చేయగలిగేటువంటి అవకాశం కనబడుతోంది. ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారంలోను లాభాలు. కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు. మ్యారేజ్ బిన్ శుభవార్త వినవచ్చు. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టో కరెన్సీ బిట్కాయిన్స్ లాటరీ లెవెల్ జూదం వల్ల కూడా ధన ప్రాప్తి పొందుకునే అవకాశాలు. తప్పకుండా మీకు ఆర్థిక ఆధ్యాత్మిక ఆనంద యోగాలు. వృత్తి ఉద్యోగాదుల లాభాలు. ప్రమోషన్లు, ఇంక్రిమెంట్ ప్రాప్తించుకునే అవకాశం. మినపగుళ్ళు, చింతపండు లాంటి వ్యాపారంలో ఎక్స్పోర్ట్ వ్యాపారం అనుకూలంగా ఉండడం. రైతులకి మంచి పంట సమృద్ధి పొందుకునేటువంటి అవకాశాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా శుభయోగాలు. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా వారికి అదృష్ట యోగం. అలాగే ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కూడా కలిసి వచ్చే అవకాశాలు. డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి సానుకూలవంతమైన శుభయోగం. తప్పకుండా వృత్తి, ఉద్యోగ, విద్యాభివృద్ధి, కొత్త వ్యాపార ప్రారంభం, కుటుంబ సౌఖ్యం, సత్సంతాన ప్రాప్తి, అన్యోన్య దాంపత్య జీవనం, ఇంట్లో ఉన్నటువంటి గొడవలన్నీ కూడా సర్దుమనగడం, కోర్టు వివాదాలు సమస్య పోవడం, ఆస్తి పంపకాల అనుకూలతలు, నూతన వాహన యోగం లాంటి శుభయోగాల పరంపర కొనసాగొచ్చు. ఈ వారం ప్రతి వారం కూడా ఈ రాశి వారికి అదృష్టాది ఆనందాది శుభయోగాల పరంపర పొందాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. ఇవ్వండి ఈనాటి వార ఫలితాలు. ప్రేక్షకులందరూ కూడా విషయం గమనించండి. పర్సనల్ అపాయింట్మెంట్ కొరకు మీరు ఖచ్చితంగా 6301719009 కాల్ చేయాలి. పర్సనల్ అపాయింట్మెంట్ కొరకు మాత్రమే. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. 2 నిమిషాలు బ్రేక్ తీసుకొని మళ్ళీ ప్రేక్షకులు అడిగే ప్రశ్నకు సమాధానానికి మీ ముందుకు వస్తాను. 1 నిమిషం 2 నిమిషాలు బ్రేక్ తీసుకుందాం. నమస్కారం. సిబిఆర్ ఓం ప్రేక్షకులకి పునఃస్వాగతం. ప్రేక్షకులు దయచేసి మీ ప్రశ్నను ఎవరు జాతకం అడుగుతున్నారో వారి పేరు మాత్రమే చెప్పండి, వారి డేట్ ఆఫ్ బర్త్ మాత్రమే చెప్పండి. మీ యొక్క సొంత పరిచయాలను అక్కర్లేదన్న విషయాన్ని గుర్తించండి దయచేసి. అలాగే పర్సనల్ అపాయింట్మెంట్ కొరకు మీరు 6301719009 కాల్ చేయాలి. పర్సనల్ అపాయింట్మెంట్ కొరకు మాత్రమే. హలో, మొదటి కాలర్ చూద్దాం. నమస్తే అండి. నమస్తే స్వామి. అమ్మ పేరు చెప్పండి స్వామి. నా కొడుకు గురించి స్వామి. అబ్బాయి పేరు రాజేశ్వర్ రెడ్డి. ఏం పేరండి? రాజేశ్వర్ రెడ్డి. రాజేశ్వర్ రెడ్డి. అవును స్వామి. రైట్. అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 4వ తారీఖు 8వ నెల 2003 స్వామి. ఓకే రైట్. ఎన్ని గంటలకు పుట్టారు? రాత్రి 9:30 స్వామి. రైట్. ఎక్కడ పుట్టారు? కర్నూలు జిల్లా డోన్ స్వామి. డోన్ లో పుట్టారు. రైట్. మీ ప్రశ్న ఏంటండి? బాబు వచ్చేసి బీటెక్ ఫైనల్ ఇయర్ చేస్తున్నాడు స్వామి. కాలేజీలో లేకుండా బయట కోచింగ్ ఇప్పిస్తున్నారు స్వామి. ఒకటి ఆ కోచింగ్ నుంచి బాగా ప్లేస్మెంట్ దండకొస్తున్నాయి స్వామి, కానీ ఒక్కటి కూడా సెలెక్ట్ కాలేదు స్వామి. ఏంటి కారణం ఉంది స్వామి? అంటే ఇప్పుడు నాకు అర్థం కాలేదు, మీరు అంటే కోర్సు గురించి ప్రయత్నం చేస్తున్నారా, ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నారా? ఉద్యోగ ప్రయత్నం స్వామి. కోర్సులో ఆల్రెడీ చేస్తున్నాడు స్వామి, కోర్సు తీసుకుంటున్నాడు స్వామి. కోర్సు కోర్సులు కూడా అయిపోయినాయి స్వామి. ఆ కోర్సుల నుంచి కొన్ని ప్లేస్మెంట్లు వస్తున్నాయి స్వామి. దాంట్లోనే సెలెక్ట్ అవుతాడో లేదా అనేది ఆలోచన. రైట్. అబ్బాయి జాతక ప్రకారంగా అబ్బాయిది స్వాతి నక్షత్రం 1వ పాదం తులారాశి అవుతోంది. అబ్బాయికి ప్రస్తుతం గురు మహాదశలో కేతు అంత దశ. ఈ అబ్బాయిది 4 అగస్టు 2003 పుట్టారు.
రాత్రి 9:30 పుట్టారు వీళ్ళు. ఓకేనా, స్వాతి నక్షత్రం 1వ పాదం, తులారాశి, గురు మహాదశులు, కేతు అంతదశ. ఈ అబ్బాయికి 29/11/24 నుంచి 16/12/24 తేదీ మధ్యలో కానీ, లేదా 25/25 నుంచి 10/5/2025 మధ్యలో వీరికి ఉద్యోగ ప్రయత్న లాభాలు ఉన్నాయి. తప్పకుండా నేను చెప్పిన సమయంలో ఉద్యోగం వస్తుంది. శుభమస్తు, నమస్కారం. హలో, నమస్తే అండి. హలో అమ్మ, పేరు చెప్పండి. అమ్మా, నా పేరు సౌజన్య అండి. మా అమ్మాయి గురించి తెలుసుకోవాలి. అమ్మాయి గురించి చెప్పండి, అమ్మాయి పేరు మాత్రమే చెప్పండి తల్లి, ప్లీజ్. 13/9/2002. అమ్మాయి పేరు, అమ్మాయి ఏం పేరు అండి? నవ్యశ్రీ. నవ్యశ్రీ, ఓకే. అమ్మాయికి నవ్యశ్రీ, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. 13/9/2002. 13/9/2002. ఓకే అమ్మా, ఎన్ని గంటలకు పుట్టారు? 8:35కి. 8:35. 8:35 ఎక్కడ పుట్టారు? సత్తనపల్లి హాస్పిటల్. ఎక్కడమ్మా, ఏ ఊరమ్మా? సత్తనపల్లి. సత్తనపల్లి, ఓకే, రైట్. అమ్మాయి ప్రశ్న ఏంటమ్మా? జాబ్ గురించి తెలుసుకున్నానండి. రైట్. అమ్మాయిది వచ్చేసి, అమ్మాయిది జ్యేష్ఠ నక్షత్రం 1వ పాదం, వృశ్చిక రాశి. లగ్నం అమ్మాయిది తులాలగ్నం అవుతోంది. ప్రస్తుతం అమ్మాయికి శుక్రమహాదశ ప్రారంభమైందమ్మా. 25/6/24 నుంచే శుక్రమహాదశ ప్రారంభమైంది. వీరికి 14/1/25 నుంచి 16/1/25 మధ్యలో ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. అయితే 17/17 నుంచి 2/2 మధ్యలో కూడా అమ్మాయికి ఉద్యోగం వచ్చే అవకాశాలు ఉన్నాయి. తప్పకుండా మంచి ఉన్నత స్థాయి ఉద్యోగ ప్రాప్తి ఉంటుందమ్మా. శుభమస్తు, నమస్కారం. హలో, నమస్తే అండి. హలో, నమస్తే. నమస్తే, చెప్పండి. మా పాప గురించి, శ్రీలేఖ పేరు. అమ్మాయి పేరు శ్రీలత అండి. శ్రీలేఖ. శ్రీలేఖ, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 17/12/1995. 1995. ఓకే, పెళ్లి గురించి. 17/12/1995. ఎన్ని గంటలకు పుట్టారమ్మా? 4:35. అంటే పొద్దున సాయంకాలమా? సాయంత్రం. సాయంత్రం 4:35. ఎక్కడ పుట్టారమ్మా? ఉత్తుకూరు. ఎక్కడది? ఉత్తుకూరు, నెల్లూరు జిల్లా. ఊటుకూరా, ఓటుకూరా? ముత్తుకూరు. ముత్తుకూరు. నాకు అది దగ్గర టౌన్ ఏది ఉందమ్మా? నెల్లూరు జిల్లా. జిల్లా కరెక్టే అమ్మా. సరే, ఓటుకూరు. సరే, రైట్. అమ్మాయిది వచ్చేసి హస్తా నక్షత్రమే కదమ్మా? సిత్తా నక్షత్రం. అమ్మాయిది హస్తా నక్షత్రం 4వ పాదం అవుతుందమ్మా. 4:35 సాయంత్రమా? సాయంత్రం. రైట్, ఒక్క నిమిషం అమ్మా. 4:35 సాయంకాలం, రైట్. అమ్మాయిది, అమ్మాయిది వచ్చేసి చిత్తా నక్షత్రం 2వ పాదం అవుతుందండి. చిత్తాన 2వ పాదం. అమ్మాయికి కన్యారాశి అవుతోంది. లగ్నము వృషభ లగ్నం అవుతోంది. ప్రస్తుతం గురు మహా బుధ అంత. అమ్మాయికి ఏం కావాలమ్మా? పెళ్లి గురించి. ఓకే, పెళ్లి గురించి. ఒక్క నిమిషం అమ్మా. అమ్మాయి జాతకంలో వివాహం గురించి అడుగుతున్నారు మీరు, వివాహ సంబంధ విషయాల్లో. అమ్మాయిది వచ్చేసి చిత్తా నక్షత్రం 2వ పాదం. అమ్మాయికి వివాహం ఎప్పుడవుతుందని అడుగుతున్నారు. అమ్మాయికి ప్రస్తుతం పెళ్లి బలం బాగానే ఉందమ్మా. గురు మహాదశలో బుధ అంతర్దశ. అమ్మాయికి 28/12/24 లోపు ఎంగేజ్మెంట్ అవ్వడం కానీ వివాహం కూడా అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. మరి ఈ సమయంలో అవ్వకపోతే మళ్ళీ అమ్మాయికి 17/17/2025 నుంచి 24/07/25 మధ్యలో వివాహం అయ్యే అవకాశాలు ఉన్నాయి. బట్ ఈ సంవత్సరంలోనే పెళ్ళి అయిపోయేటువంటి అవకాశాలు బలంగా కనబడుతున్నాయి. తప్పకుండా వివాహ యోగ్యత, అంటే జన్మస్థానం నుంచి పశ్చిమం వైపు కానీ ఉత్తరం వైపు కానీ మంచి వరుడు భర్తగా లభించే అవకాశం కనబడుతోంది. శుభమస్తు. హలో, నమస్తే అండి. హలో, నమస్కారం గురు గారు. నమస్కారం, పేరు చెప్పండి. నా పేరు రామకృష్ణ అండి. నేను వరంగల్ నుంచి మాట్లాడుతున్నాను. నా డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 16/07/1975 మధ్యాహ్నం 2:30 స్వామి. రైట్. ఎక్కడ పుట్టారు? పుట్టింది ఖమ్మం. ఖమ్మంలో. మీ ప్రశ్న ఏంటండి? అంటే 2 ఇయర్స్ నుంచి చాలా చికాకులు ఉన్నాయి స్వామి. ఏమి అర్థం కావట్లేదు. మీరు గట్టిగా మాట్లాడుతున్నారు స్వామి. మోసాల జీవితంలో కూడా గొడవలు అవుతున్నాయి. కోర్టు కేసులు ఉన్నాయి. చాలా అసలు ఎందుకు ఈ బతుకు అనిపిస్తుంటాను. చాలా అంటే చాలా ఇదైపోతుంది స్వామి. అయిన వాళ్ళే మనకి దెబ్బ పోతున్నారు స్వామి. అయిన వాళ్ళు శత్రువులు అవుతున్నారు స్వామి.
మన తప్పు లేకుండా కూడా నిందిస్తున్నారు దూరం నుండి పరిస్థితి స్వామి. రైట్, మీది స్వాతి నక్షత్రం 1వ పాదం తులారాశి వృశ్చిక లగ్నం అవుతోంది. అనేక సమస్య వలయంలో ఉన్నారు మీరు. తప్పకుండా 41 రోజులు తప్పకుండా వచ్చేటువంటి కార్తీక మాసంలో పూర్తిగా, ఈ మాసంలో రేపు వచ్చేటువంటి 10 రోజులు కలుపుకొని 41 రోజులు ప్రతిరోజు శివాలయానికి వెళ్ళి తప్పకుండా శివుడికి అభిషేకం చేయించండి. రెండవది, ఒక నిర్దిష్టమైన ప్రమాణాలు తీసుకోవాలి మీరు. అంటే ఒక ఆర్థిక ప్రణాళిక ఏర్పాటు చేసుకోవాలి. అంటే పర్యవేక్షణ మీ మీద మీకే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంచుకునే ప్రయత్నం చేయాలి. 10 మంది మిమ్మల్ని ఎందుకు మీ మీద టార్గెట్ చేశారు అనేది ఆలోచించాలి. రెండవది, ప్రస్తుతం మీకు శని మహాదశలో రాహు అంతర్దశ, మీది స్వాతి నక్షత్రం తులారాశి వృశ్చిక లగ్నం, శని మహాదశలో రాహు అంతర్దశ జరుగుతోంది. 9/10/25 నుంచి మీ జీవితంలో స్థిరత్వము, ధనయోగము, ఐశ్వర్యము, రుణ విమోచనము, శత్రునాశనం ఇవన్నీ పొందుకునే అవకాశం ఉంటుంది. స్వయంకృతాపరాధాలు ఎక్కువ కనబడుతున్నాయి కనుక శని రాహుగ్రహ జపాలు చేయించుకోండి. 41 రోజులు శివాలయంలో అభిషేకం చేసుకుంటే సమస్యలు పరిష్కారమయ్యే అవకాశం సూచన కనబడుతోంది. నెక్స్ట్ ఇయర్లో మీకు అక్టోబర్ తర్వాత నుంచి, అంటే వచ్చే దసరా తర్వాత నుంచి మీకు అనుకూలవంతమైన శుభయోగాలు ఉంటాయి అనే విషయాన్ని గుర్తించండి. శుభమస్తు, నమస్కారం. హలో, నమస్తే అండి. హలో, నమస్కారం. హలో, నమస్కారం అండి. పేరు చెప్పండి స్వామి. నా పేరు రామకృష్ణ అండి. చెప్పండి. మా అమ్మాయి తెలుసుకుందామని ఫోన్ చేశాను సార్. మీ అమ్మాయికి, మీ అమ్మాయి పేరు చెప్పండి. రాఘవి అండి పేరు. ఏమండి? రాఘవి. రాఘవి, రైట్. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 30/12/1998 రాత్రి 10:12. 30/12/1998 రాత్రి విజయవాడ అండి. రాత్రి ఎన్ని గంటలకు పుట్టారు? బర్త్ టైం ఎన్ని గంటలకి పుట్టారు? 10:12 సార్. అర్థం కాలేదు. రాత్రి 10:12. 10:12. ఓకే, ఎక్కడ పుట్టారు? రాత్రి అండి, విజయవాడ. విజయవాడ. ప్రశ్న ఏంటి అమ్మాయిది? బ్రీఫ్గా లైఫ్ ఎలా ఉంటుంది, ఏ పూజ చేసుకోవాలి? ఏంటది బ్రీఫ్గా లైఫా? బ్రీఫ్గా లైఫ్ ఏమి ఇక్కడ జాతకంలో లైవ్లో ఒకటే ప్రశ్నకు సమాధానం చెప్పబడుతుంది. లైవ్లో ఒకటే ప్రశ్నకు సమాధానం. మీ బ్రీఫ్గా జాతకం చెప్పడానికి సరిపోదండి. ఒక ప్రశ్న ఏంటి, లైఫ్ అమ్మాయిది బ్రహ్మాండంగా ఉందండి. అమ్మాయిది రోహిణి నక్షత్రం 1వ పాదం వృషభ రాశి, లైఫ్ బ్రహ్మాండంగా ఉంది. సింహలగ్నం అమ్మాయిది చాలా బాగుంటుంది. రాహులో బుధ అంతర్దశ, లైఫ్ లీడ్ బ్రహ్మాండం ఉంటుంది. తల్లిదండ్రులతో కానీ ఉద్యోగంలో కానీ అనుకూలంగా ఉంటుంది. శుభమస్తు, నమస్కారం. హలో, నమస్తే అండి. హలో, లైఫ్ గురించి మీరు ప్రశ్న అడగాలనుకుంటే తప్పకుండా మీరు పర్సనల్ అపాయింట్మెంట్ తీసుకోవాలి. 6301719909 కాల్ చేయాలండి. పర్సనల్ అపాయింట్మెంట్ కొరకే. మీరు లైఫ్ మొత్తం గురించి చెప్పడానికి లైవ్లో ఉండదండి. 1-2 ప్రశ్నలకి సమాధానం చెప్పవచ్చు. అలాగే అడగండి. అమ్మా, పేరు చెప్పండి అమ్మా. హలో, పేరు చెప్పండి. స్వామి, శృతి. స్వామి, శృతి. అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ చెప్పమ్మా. 9/13 స్వామి. డేట్ వినబడలేదమ్మా. 9/13 స్వామి. 13/1998. ఎన్ని గంటలకు పుట్టారు? మంచిర్యాల స్వామి. ఎన్ని గంటలకి పుట్టారు? శుక్రవారం సాయంత్రం స్వామి, 6:05. రైట్. అమ్మాయికి ప్రశ్న ఏంటమ్మా? పెళ్లి పెళ్లి బలం ఎప్పుడు ఉంటది అనే స్వామి. రైట్, ఓకే అమ్మా, ఒక్క నిమిషం. పాప జాబ్ చేస్తుంది సాఫ్ట్వేర్ గా. అట్లాగే బాబు, మరి అబ్బాయి పెళ్లి ఎప్పుడు బలం ఉంది, ఇంకెప్పుడు ఏ సంబంధం ముందుకు రాలేదు స్వామి. ఉంది జాబ్ అయితే వచ్చింది. ఒకసారి మిమ్మల్ని అడిగాను అన్నది. అమ్మాయిది పుబ్బా నక్షత్రం 4వ పాదం సింహరాశి కర్కాటక లగ్నం అమ్మ. ఆల్రెడీ అమ్మాయికి పెళ్లి బలం ఉంది. 17 నవంబర్ లోపలే పెళ్లి బలం బ్రహ్మాండంగా ఉంది అమ్మాయికి. అమ్మాయిది సింహరాశి కర్కాటక లగ్నం, పెళ్లి బలం ఇప్పుడు ఉంది, పెళ్లి వయసు దాటిపోతుంది. సో 17 నవంబర్ లోపు, లేదంటే 21/12/24 నుంచి 20వ తేదీ జనవరి మధ్యలో వివాహం అయ్యే అవకాశం, లేదంటే 9/20 తర్వాతనే మళ్ళీ పెళ్లి బలం వస్తుంది. ఏదేమైనా ఈ క్రోధినామ సంవత్సరం వచ్చే ఉగాది లోపు అమ్మాయికి వివాహం జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. జన్మ ప్రదేశం నుంచి, మంచిర్యాల నుంచి ఉత్తరం వైపు కానీ పశ్చిమం వైపు కానీ అమ్మాయికి మంచి వరుడు భర్తగా లభించే అవకాశం ఉందమ్మా. శుభమస్తు, నమస్కారం. హలో, నమస్తే అండి. హలో, నమస్తే. హలో, నమస్తే అండి. పేరు చెప్పండి.
నారంబట్ల అనిల్ కుమార్ అండి. అనిల్ కుమార్ గారు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి స్వామి. 22nd of February 77. ఓకే, ఎన్ని గంటలకు పుట్టారు? సారీ సార్, సారీ, 19th of November 77. 19th of November 77. యా, 19th of December 1977. రైట్ స్వామి, మీ ప్రశ్న ఏంటి స్వామి? విదేశీయానం ఎప్పుడుంది అని. ఇది పూర్వాభాద్ర నక్షత్రం, 1వ పాదం, కుంభరాశి అవుతోంది, లగ్నం వృషభ లగ్నం అవుతోంది. ప్రస్తుతం మీకు బుధ మహాదశలో శని అంతర్ధ జరుగుతోంది. భాగ్యాధిపతి శని మీ జాతకంలో రవిస్థానంలో సింహంలో ఉన్నాడు కనుక మీకు విదేశీయానం ఖచ్చితంగా ఉంటుంది. విదేశీయానం యోగ్యత బాగా ఉంది, చంద్రుడి యొక్క దృష్టి పరిపూర్ణం ఉంది కాబట్టి తప్పకుండా మీకు విదేశీయాన యోగం ఉంటుంది. అయితే 26/1/25 నుంచి 18/4/25 మధ్యలో కానీ, లేదా 14/6/25 నుంచి 9/11/25, అంటే టోటల్గా నెక్స్ట్ ఇయర్లోనే డిసెంబర్లో, జనవరి టు డిసెంబర్ మధ్యలో కనబడుతోంది. విదేశీయాన యోగం మాత్రం ఖచ్చితంగా ఉందండి. మంచి అనుకూలవంతమైన విదేశీయానం, పూర్వాభాద నక్షత్రం ఇది, కుంభరాశి వృషభ లగ్నం అవుతోంది, బుధ మహాదశలో శని అంతర్ధ జరుగుతుంది. మీకు శుభమస్తు, నమస్కారం. హలో, నమస్తే అండి. హలో, నమస్తే, మీ కాల్ కనెక్ట్ అయింది, మాట్లాడండి. అమ్మా గట్టిగా మాట్లాడండి అమ్మా కాస్త. హలో, నమస్తే అండి. మీరు టీవీ ఆఫ్ చేస్తే మీ కాల్ కంటిన్యూ అవుతుంది, లేదంటే కాల్ కట్ చేస్తాం మేము. టీవీ ఆఫ్ చేయండి. హలో, నమస్తే అండి. మీరు టీవీలో నా వాయిస్ వినబడుతుంది. ఆ కాల్ కట్ చేసి నెక్స్ట్ కాల్ తీసుకోండి స్వామి. హలో, 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 పేరు చెప్పండి. గంగాధర్రావు అండి. మీ వాయిస్ వినిపించట్లేదండి, గట్టిగా మాట్లాడండి. గంగాధర్రావు అండి పేరు. గంగాధర్రావు, గంగాధర్రావు, అట్లా స్పష్టంగా చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. నమస్కారం గురువు గారు. నమస్కారం గంగాధర్రావు గారు, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. ఇల్లు కొనుక్కునే యోగం ఉందా లేదా అని గురువు గారు. అంటే డేట్ ఆఫ్ బర్త్ అవేమి తెలీదు. డేట్ ఆఫ్ బర్త్ అవేమి తెలియకపోతే ఎలా స్వామి? మీరు గురువు గారు మా అబ్బాయి గురించి అడగమంటారా? ఏదో అడగండి, పర్లేదు. పేరు వరమణికంఠ గురువు గారు. అతని పేరేంటండి? వరమణికంఠ. మణికంఠ, రైట్. వరమణికంఠ. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 14/1/2003. ఓకే, ఎన్ని గంటలకు పుట్టారు? మధ్యాహ్నం 1:20 గురువు గారు. ఎక్కడ పుట్టారు? రాజమండ్రి. రైట్. ప్రశ్న ఏంటి ఆయనది? అబ్బాయి ప్రశ్న ఏంటి అంటే బీటెక్ అయింది గురువు గారు, ముందు ముందు ఎలా ఉంటదని. రైట్. అబ్బాయిది రోహిణి నక్షత్రం, అబ్బాయిది రోహిణి నక్షత్రం, 1వ పాదం, వృషభ రాశి, మేష లగ్నం. ప్రస్తుతం వీరికి రాహు మహాదశలో శని అంతర్ధ జరుగుతోంది. 24/10 అంటే ఈ నెల 24వ తేదీ నుంచి 21/3/25 మధ్యలో అద్భుతమైనటువంటి ఉద్యోగ లాభం కానీ, విదేశీయానం కానీ, విదేశాల్లో మంచి ఉద్యోగం కానీ లేదా విద్య కానీ పొందుకునే అవకాశం ఉంటుంది. శని తనకి యోగకారకుడే. ఎవరైనా శని జరుగుతుందని చెప్పేసి భయపడితే భయపడకండి, శని అంతర్దశ అబ్బాయికి మంచిది. రాహు కూడా పర్వాలేదు, ద్వితీయ స్థానంలో మంచివాడు కనుక ఇబ్బంది లేదు. అబ్బాయికి రాహులో శని అంత జరుగుతోంది, ఉద్యోగంలో, వృత్తిలో ఆర్థికాభివృద్ధి కానీ, ఆరోగ్య ప్రాప్తి కానీ అనుకూలంగా ఉందండి. శుభమస్తు, నమస్కారం. హలో, నమస్తే అండి, పేరు చెప్పండి. హలో అమ్మా, పేరు చెప్పండి అమ్మా. అలివేలమ్మ. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. హలో స్వామి. మీరు టీవీ కట్టేయకపోతే మీ ఫోన్ కట్ చేస్తా నేను. లేదు స్వామి, కట్ చేసాం. టీవీ కట్టేయండి. స్వామి, నా బిడ్డ పెళ్లి శుభల గురించి అడుగుతున్నా స్వామి. బిడ్డ పేరు చెప్పండి. అమృత. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డిసెంబర్ 23. 2024. 2024. అమ్మా, 2004. ఎన్ని గంటలకు పుట్టారమ్మా?
రాత్రి 10:30. ఓకే, ఎక్కడ పుట్టారు? పుల్లవమే. ఎక్కడ పుట్టారమ్మా? పుల్లవమే, డోన్. డోన్, ఓకే. ఏం కావాలి వారికి? పెళ్లి సూపులు స్వామి, పెళ్లి చూస్తున్నారు, పోతున్నారు. అమ్మాయికి వచ్చేసి, అమ్మాయికి పెళ్లి ఎప్పుడు అవుతుంది? అమ్మాయిది కృత్తికా నక్షత్రం 3వ పాదం, వృషభ రాశి, లగ్నం సింహలగ్నం అవుతుంది. ప్రస్తుతం అమ్మాయికి రాహులో శని అంతర్దశ. సో అమ్మాయి జాతకంలో రాహు యొక్క ప్రభావం ఎక్కువగా ఉందమ్మా. అమ్మాయికి అర్జెంటుగా మీరు రాహుగ్రహ జపం చేయించుకోవాల్సిందే. అలాగే అమ్మాయికి పెళ్ళి ఎప్పుడవుతుంది అంటే 31/10/2024 నుంచి 19 మార్చి 25 మధ్యలో వివాహం జరిగే అవకాశాలు ఉన్నాయి. దయచేసి మీరు అమ్మాయికి రాహుగ్రహ జపం చేయించుకోవడం చాలా మంచిది. ఇక్కడ రాహు అమ్మాయి జాతకంలో అనుకూలంగా లేడు. భాగ్యంలో ఉన్నప్పటికీ కూడా వివాహానికి ఆటంకాలు కలిగిస్తున్నాడు. అందులోనూ శనిగ్రహ ప్రభావం కూడా అమ్మాయికి అనుకూలంగా లేదు. కానీ 31/10/24 నుంచి 19 మార్చి 25 మధ్యలో గోచార సంబంధించినటువంటి శని గురుల యొక్క ప్రభావం అనుకూలంగా ఉంటుంది. అక్కడ అమ్మాయికి వివాహం జరిగే అవకాశాలు బలంగా ఉన్నాయి. ఈ జన్మస్థానం ధోన్ నుంచి మీకు పశ్చిమం కానీ దక్షిణం వైపు నుంచి కానీ మంచి వరుడు భర్తగా లభించే అవకాశం బలం కనబడుతోంది. అమ్మాయిది కృత్తికా నక్షత్రం వృషభ రాశి అన్న విషయం గుర్తుపెట్టుకోండి. శుభమస్తు, నమస్కారం. హలో, నమస్తే అండి. హలో, నమస్కారం అండి. పేరు చెప్పండి అమ్మా, గట్టిగా మాట్లాడండి. పేరు చెప్పండి. శ్రీహర్ష. శ్రీహర్ష, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ 29 మార్చి 1993. రైట్. ఎన్ని గంటలకు పుట్టారు? 94. ఎన్ని గంటలకు పుట్టారమ్మా? రాత్రి 1:10. అంటే 28 రాత్రి, 29 పొద్దున. 28 రాత్రికి. రైట్. 1 గంట? 1:15. ఓకే, ఎక్కడ పుట్టారమ్మా? ముతుకూరు. ఏదమ్మా? ముతుకూరు. ఎక్కడ? నెల్లూరు దగ్గర. నెల్లూరు దగ్గర ముట్టుకూరు. రైట్. ఏం కావాలి అబ్బాయికి? ఏం కావాలమ్మా? మ్యారేజ్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నా. అబ్బాయిదే కదా ఇది? అబ్బాయిది. అబ్బాయిది చిత్తా నక్షత్రం 3వ పాదం తల్లి. చిత్తా నక్షత్రం 3వ పాదం తులారాశి అవుతోంది. లగ్నం ధనుసు లగ్నం అవుతోంది. ప్రస్తుతం గురు మహాదశలో రాహు అంతర్దశ. అబ్బాయికి లవ్ అఫేర్ ఏమైనా ఉందామా? అది ఉంటే మాత్రం అబ్బాయికి చాలా ఆటంకాలు ఏర్పడతాయి. లవ్ అఫేర్ వల్ల అబ్బాయికి నష్టమే కనబడుతుంది. జీవితం గందరగోళమయ్యే అవకాశాలు. ప్రేమ వివాహం అబ్బాయికి మంచిది కాదు. రెండవది, ఎప్పుడు వివాహం జరుగుతుంది అని అడిగితే అబ్బాయికి 10/10/25 నుంచి 21/3/25 మధ్యలో, లేదా 7/6/25 నుంచి 18/7/25 మధ్యలో వీరికి వివాహం జరిగే అవకాశాలు ఉన్నాయి. ఊటుకూరు నుంచి ఉత్తరం వైపు కానీ లేదా తూర్పు వైపు నుంచి కానీ మంచి వధువు భార్యగా లభించే అవకాశం ఉందమ్మా. చాలా మంచి జాతకం అవుతుంది. గురు మహాదశలో రవి అంతర్ జరుగుతోంది. అబ్బాయిది తులారాశి అవుతుంది. శుభకరమైన జీవితం ఉంటుంది. నమస్కారం. హలో, నమస్తే గురుగారు. నమస్కారం. అఖండ ఐశ్వర్యమస్తు. పేరు చెప్పండి. పేరు సత్యవతి గురుగారు. సత్యవతి. అవును గురుగారు. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ డేట్ లేదు గురుగారు. ఏర్ ఉంది 1977. ఏంటండి? ఆమెది డేట్ లేదు. 1977 సంవత్సరం గురుగారు. ఓకే. ఆదంలో పుట్టింది. సాయంత్రం 4 గంటలకు అట్లా. ఏం కావాలి వారికి? అది బిజినెస్ పెట్టుకుంది. రైట్. పేరు ప్రకారంగా సత్యవతి గారిది కుంభరాశి అవుతుందండి. కుంభరాశి వారికి ప్రస్తుతం అయితే అనుకూలమైన ఫలితాలే కనబడుతున్నాయి. ఈ అక్టోబర్ మొన్న 17వ తేదీ నుంచే అనుకూల శుభయోగాలు ప్రారంభమైనాయి. తప్పకుండా వారికి వ్యాపార పరంగా అభివృద్ధి ఉంటుంది. ఈ నెల నుంచే మంచి టైం స్టార్ట్ అయింది ఆవిడకి. తప్పకుండా కుంభరాశి వారికి శుభయోగాలే పునఃప్రారంభమవుతున్నాయి. తప్పకుండా ధనయోగం, ఐశ్వర్య ప్రాప్తి ఉంటుంది. శుభమస్తు, నమస్కారం. హలో, నమస్తే అండి. హలో, నమస్తే. హలో, పేరు చెప్పండి స్వామి. హలో, నమస్కారం. పేరు చెప్పండి. హలో, హలో. పేరు చెప్పండి స్వామి, వినబడుతుంది మాకు. వెంకటేశ్వరులండి. పాలం. ఎవరి గురించి కావాలి? ఎవరి గురించి కావాలండి? హలో, చెప్పండి. హలో, నా పేరే సార్. 62. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి స్వామి. వెంకటేశ్వరుల గురించి. వెంకటేశ్వరులు. డేట్ చెప్పండి. డేట్ ఏ డేట్? ఏ నెల, ఏ సంవత్సరం? వెంకటేశ్వరులు అండి. 1962. 62. ఓకే. డేట్ ఆఫ్ బర్త్. డేట్ ఆఫ్ బర్త్ ఎంత? జూన్ 15. జూన్ 15. ఏ సంవత్సరం? జూన్
జూన్ 15వ తారీఖు. సంవత్సరం చెప్ప, టీవీ కట్టేయండి స్వామి, సంవత్సరం చెప్పండి. 62. 62. రైట్. 62. ఎన్ని గంటలకు పుట్టారు? 1962. ఏం లేదండి ఆర్థిక సమస్యలు. ఎన్ని గంటలకు పుట్టారు స్వామి? ఆ టీవీ కట్టేసి మాట్లాడండి అయ్యా, చదువుకున్నవారు కనీసం. రియల్ ఎస్టేట్. రియల్ ఎస్టేట్. ఎన్ని గంటలకు పుట్టారు వెంకటేశ్వర్లు గారు? ఎన్ని గంటలకు పుట్టారు? మధ్యాహ్నం 3 గంటలన్నారు స్వామి. టీవీ కట్టేయండి ముందు మీరు. రైట్. విశాఖ నక్షత్రం 3వ పాదం అవుతుంది వెంకటేశ్వర్లు గారిది. విశాఖ నక్షత్రం 3వ పాదం, తులారాశి, తులాలగ్నం. రియల్ ఎస్టేట్ వ్యాపారం ఎప్పటి నుంచి బాగుంటుంది? 23/1/25 నుంచి 6/7/25 మధ్యలో మీ రియల్ ఎస్టేట్ వ్యాపారం అనుకూలంగా మళ్ళీ పునర్వైభవాన్ని సంతరించుకుంటుంది. అక్కడి నుంచి మాత్రమే బాగుంది, ఈ లోపల ఏమాత్రం అనుకూలంగా లేదు. మీరు శనిగ్రహ జపం చేయించుకోవడం చాలా మంచిది. అలాగే భూ సంబంధమైనటువంటి భూసూక్త హోమం చేయించుకోవడం కూడా మీకు మంచిది, అనుకూలంగా ఉంటుంది. శుభమస్తు. మీది తులారాశి, తులాలగ్నం అవుతోంది. నమస్కారం. హలో, నమస్తే అండి. హలో, నమస్కారం అండి. నమస్కారం. పేరు చెప్పండి. విజయకృష్ణ స్వామి. విజయకృష్ణ గారు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 25/8/89. ఓకే. 1989. ఎన్ని గంటలకు పుట్టారు? టైం 5-6 మధ్యలో స్వామి. సాయంత్రమా పొద్దున? ఉదయం. ఉదయం. ఎక్కడ పుట్టారు? ఇక్కడ ప్రకాశం డిస్ట్రిక్ట్ నియర్ చిత్తూరు స్వామి. ఏ ఊర్లో పుట్టారు చెప్పండి చాలు నాకు. నియర్ బై చిమటవారిపాలెం స్వామి. చిమటవారిపాలెం. చిమటవారిపాలెం. రైట్. ఓకే. రైట్. ఓకే, నో ప్రాబ్లం. ఏమి ప్రశ్న ఏంటి స్వామి? స్వామి, ఇతనికి వివాహం ఎప్పుడు అవుతుంది అని చెప్పేసి. ఇతను అంటే ఇతను ఎవరు? అంటే ఇతను అంటే ఎవరు? ఇతను మీ స్నేహితుడా, మీ తమ్ముడా, మీ అన్నయ్య? మా తమ్ముడు స్వామి. రైట్. అబ్బాయిది మృగశిర నక్షత్రం 1వ పాదం, వృషభ రాశి అవుతోంది. లగ్నం సింహలగ్నం. అబ్బాయికి వివాహం ఎప్పుడు అవుతుంది ప్రశ్న మీది. 13/12/24 నుంచి 21/1/25 మధ్యలో కానీ, లేదా 23/25 నుంచి 17/6/25 మధ్యలో వీరికి వివాహం జరుగుతుంది. జన్మస్థానం నుంచి పశ్చిమం కానీ దక్షిణం వైపు నుంచి కానీ మంచి వధువు అమ్మాయిగా లభించే అవకాశాలు బలంగా ఉన్నాయి. శుభమస్తు. నమస్కారం. హలో, నమస్తే అండి. నమస్తే గురుగారు. మా అబ్బాయి గురించి అడగాలని. అబ్బాయి పేరు చెప్పండి అమ్మా. పార్థసారథి. 1999/16 గారు, ఉదయం 6 గంటలకి. మీ చెప్పిన డేట్ ఆఫ్ బర్త్ నాకేం అర్థం కాల. 1999 గురువు గారు. డేట్ చెప్పండి. 16/16 సోమవారం. 16/8/99. 99. అవును గురువు గారు. ఎన్ని గంటలకు పుట్టారమ్మా? ఉదయం 6 గంటలకి. రైట్. ఎక్కడ పుట్టారు? సింగరాయకొండ స్వామి. సింగరాయకొండ. అమ్మోళ్ళూరు. రైట్. ఓకే. ఏం కావాలి వీరికి? అబ్బాయి సీఏ చదువుతున్నాడు గురువు గారు. ఫైనల్ ఎగ్జామ్ కి వచ్చాడు, పాస్ అవ్వలేకపోతున్నాడు గురువు గారు. బిఏ ఎగ్జామ్ పాస్ అవ్వలేకపోతున్నాడా? సిఏ ఎగ్జామ్ అంటున్నారా? ఓకే. చిత్తా నక్షత్రం 1వ పాదం. అబ్బాయిది చిత్తా నక్షత్రం 1వ పాదం, కన్యారాశి. లగ్నం వచ్చేసి అబ్బాయిది కర్కాలగ్నం. విద్యాస్థానంలో కుజుడు బలంగా ఉన్నాడు. విద్యాకారకుడు శుక్రుడు కూడా శుభగతుడైనాడు. అబ్బాయికి ప్రస్తుతం గురు మహాదశలో గురు అంతర్దశ. ఈ అబ్బాయికి ఖచ్చితంగా సిఏ పూర్తవుతుంది. సిఏ బ్రహ్మాండంగా పూర్తవుతుంది. కాస్త శ్రద్ధ పెడతాలంటే నిరుత్సాహం అక్కర్లేదు. ఈ సంవత్సరంలో 22 నవంబర్ లోపు కనుక పరీక్షలున్నా, లేదా 7/12/24 తర్వాత పరీక్షలున్నా, తప్పకుండా అబ్బాయి సిఏ పూర్తవుతుంది. కానీ ఆ అక్టోబర్ నుంచి నవంబర్ నుంచి డిసెంబర్ మధ్యలో ఉన్నటువంటి ఆ 10 రోజులలో పరీక్షలు ఉంటే మాత్రం చాలా కష్టపడాలి. అంటే 100కి 1000 పాలు కష్టపడాలి. కానీ మిగతా రోజులలో 100కి 100 పాలు కష్టపడితే చాలు, అనుకూల విద్య ఉంటుంది. తప్పకుండా ఈ అబ్బాయి సిఏ అవ్వడం, చార్టెడ్ అకౌంటెంట్గా ఏదైనా ఆఫీస్ పెట్టడం ఖాయం. తప్పకుండా ఉన్నత స్థాయి ఆర్థిక ప్రయోజనం, విద్యా పరిపూర్ణత అబ్బాయికి తప్పకుండా ఉంది, అనుకూలంగా ఉంటుంది. ఖచ్చితంగా పాస్ అవుతాడు, ఇందులో సందేహం లేదు. నా మాట నమ్మండి. శుభమస్తు. నమస్కారం. హలో, నమస్తే. హలో, నమస్తే అండి. పేరు చెప్పండమ్మా. పేరు సంతోష్ కుమారి. 7/12/1987. ఓ, 7/12/1987 సాయంత్రం 7:20 వైజాగ్ అండి. ఓకే. మీ ప్రశ్న ఏంటమ్మా? హెల్త్ ఒకటి, జాబ్ ఒకటి అండి. సంతోష్ కుమార్ గారు, మీకు బాగానే ఉందండి, పర్వాలేదు. సో ఆరుద్ర నక్షత్రం 4వ పాదం అండి. సో మీది
మిథున రాశి మిథున లగ్నం అవుతోంది. జాతకంలో మీకు శని మహాదశలో గురువు అంతర్దశ. సో స్వల్ప అనారోగ్యాలు అంటే కేవలం వాతావరణ సమైనటువంటి అనారోగ్యాలు తప్ప జన్మజాతకంలో రోగస్థాన కారకుడైనటువంటి కుజుడు శుభగతుడు కాబట్టి మీకు పెద్దగా ప్రమాదకరమైనటువంటి అనారోగ్యాలు ఏం లేవండి. కేవలం తాత్కాలికమైనటువంటి చిన్న చిన్న అనారోగ్యాలు మాత్రమే ఉన్నాయి, అంతకుమించి ఏం లేదు. 25, 10, 24 తర్వాత 25, 10, 24 నుంచి సంపూర్ణ ఆరోగ్యవంతులు ఆయుష్మంతులై ఉన్నారు. మంచి ఎకనామిక్ గ్రోత్ కూడా బాగా ఉంటుంది. శుభమస్తు, నమస్కారం. హలో, నమస్తే. హలో హలో అండి, మీ కాల్ కనెక్ట్ అయింది, మాట్లాడండి. హలో, నమస్కారం గురువు గారు. పేరు చెప్పండి అమ్మా. జగదీష్ రెడ్డి గురువు గారు, మా అబ్బాయి. జగదీష్, చెప్పండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 22వ తారీఖు 9వ నెల 1996 సంవత్సరం. ఎన్ని గంటలకు అమ్మా? సాయంత్రం 6:09 గురువు గారు, నెల్లూరే. వెరీ గుడ్, బాగా కరెక్ట్ గా స్పష్టంగా మాట్లాడుతున్నారు. ప్రేక్షకులు గుర్తుపెట్టుకోండి, ఇలా అంత బాగా మాట్లాడట్లేదు గురువు గారు. అబ్బాయి జాయిన్ అయిన దగ్గర ప్రాజెక్ట్ ఉండకపోవటం అలా జరుగుతుంది. ఉద్యోగంలో స్థిరత్వం లేదు, ఎప్పటి స్థిరత్వం ఉంటుంది, ఇది మీ ప్రశ్న. ఉత్తరాషాఢ నక్షత్రం 2వ పాదం, మకర రాశి మీనలగ్నం అబ్బాయిది. అబ్బాయిది ఉత్తరాషాఢ నక్షత్రం 2వ పాదం, మకర రాశి మీనలగ్నం. ప్రస్తుతం అబ్బాయికి రాహులో బుధ అంతర్దశ. లైఫ్లో ఈ ఉద్యోగాల ఆటంకాలు ఎప్పుడు తొలగిపోతాయి అన్న మీ ప్రశ్నకి సమాధానం 6, 4, 25 తర్వాత నుంచి. అమ్మ, వచ్చే ఉగాది నుంచి అబ్బాయికి స్థిరమైన ఉద్యోగము. 2025 కానీ 2026 మార్చిలో కానీ అబ్బాయికి విదేశీయాన ప్రాప్తి కూడా ఉంటుంది. ఉద్యోగంలో ఉన్నత స్థాన ప్రాప్తి ఖచ్చితంగా ఉంటుంది. చాలా మంచి ఉన్నత ఉద్యోగం, విదేశాలకు కూడా మంచి ఉద్యోగ ప్రాప్తి. ఇతను కూడా సొంతంగా ఏదైనా వ్యాపారం చేయగలిగే అవకాశం కూడా కనబడుతుందమ్మా. చాలా మంచి ఉద్యోగం ఉంటుంది, తప్పకుండా రాబోయే రోజులలో మంచి భవిష్యత్తు అనుకూలంగా ఉంది. రాహులో బుధ అంతర్దశ ఇంకా బాగుంది. ఇప్పుడు బుధుడు యోగకారకుడు అవుతున్నాడు కాబట్టి మంచి సమయం ప్రారంభమైంది. శుభమస్తు, ఇంకా ఉగాది నుంచి ఇంకా బాగుంటుంది. శుభమస్తు, నమస్కారం. హలో, నమస్తే. నమస్తే గురుజీ. అమ్మా నమస్కారం, పేరు చెప్పండి స్వామి. పాప గురించి మేడం, మనీషా. మనీషా అమ్మాయి పేరు. గురుజీ, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 37/2002. 2002. ఎన్ని గంటలకు పుట్టారు అమ్మాయి? ఉదయం 8:15 స్వామి. ఎక్కడ పుట్టారు? బాంబేలో స్వామి. ముంబై, ఓకే, రైట్. అమ్మాయికి ప్రశ్న ఏంటి? పెళ్లి గురించి స్వామి. అమ్మాయికి పెళ్లి చేద్దాం అనుకుంటున్నారు? అనుకోవటం లేదు, అట్లా అంటే చదువు ఉంది స్వామి, అందుకని కనుక్కుందాం. మరి పెళ్లి అనుకున్నప్పుడు మరి ఇప్పుడు దాని గురించి టాపిక్ ఎందుకు, మరి పెళ్లి గురించి ఎందుకు అడుగుతున్నారు? అంటే పెళ్లి చేస్తే మంచిదా చదివిస్తే మంచిదని స్వామి. ఇప్పుడే అనుకోవడం లేదంటారు, ఇప్పుడే చేద్దాం అనుకుంటున్నా అంటారు. ఒక క్లారిటీ ఉండండి స్వామి, అమ్మాయికి పెళ్లి చేయాలని సంకల్పం ఉందా? సంకల్పం అయితే లేదు స్వామి. సంకల్పం లేనప్పుడు ఆ ప్రశ్న ఎందుకు స్వామి? వృధా ప్రయాస కదా. అమ్మాయిది రేవతి నక్షత్రం 1వ పాదం, మీనరాశి సింహలగ్నం. ప్రస్తుతం కేతువులో బుధ అంతర్దశ. అమ్మాయికి వివాహం చేయాలనుకుంటే 24/10 ఈ నెల 24 నుంచి వచ్చే నెల, వచ్చే సంవత్సరం జనవరి లోపు కానీ లేదా 25 ఫిబ్రవరి 25 నుంచి 15/4/25 మధ్యలో ఈ అమ్మాయికి వివాహం చేసే ప్రయత్నం చేయండి. చాలా అనుకూలంగా ఉంటుంది. అమ్మాయికి వృత్తి ఉద్యోగాదులో లాభాలు బలంగా ఉన్నాయి, మంచి ఆర్థిక ప్రయోజనం ఉంటుంది. జన్మస్థానం ముంబై నుంచి పశ్చిమం కానీ దక్షిణం వైపు నుంచి కానీ మంచి వరుడు భర్తగా లభించే అవకాశాలు ఉన్నాయి. శుభమస్తు, నమస్కారం. ఇక ఆఖరి కాల్ తీసుకుందాం, ఆఖరి కాల్ తర్వాత ఈ కార్యక్రమాన్ని ముగించే ప్రయత్నం చేద్దాం. హలో, నమస్తే అండి. నమస్కారం గురుజీ గారు. అమ్మా పేరు చెప్పండి. అమ్మా, మాది పాప పేరు జాస్మిన్ అండి. మా అమ్మాయి గురించి తెలుసుకుందాం చేశాను. మీ వాయిస్ ఒక్కడ ముక్క నాకు అర్థం కాలేదమ్మా, మీ పేరేంటి? బొబ్బుల జాస్మిన్ అండి. మా అమ్మాయి పేరు అర్థం కాలేదమ్మా. గొబ్బుల జాస్మిన్ అండి మా అమ్మాయి పేరు. జాస్మినా? జాస్మిన్. జాస్మిన్, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 13/11/1999. ఓకే అమ్మా, ఎన్ని గంటలకు పుట్టారు? నైట్ 5:10 పుట్టారు. ఓకే, ఎక్కడ పుట్టారు? అమ్మా మీ వాయిస్ వినిపించట్లేదు అమ్మా, గట్టిగా మాట్లాడండి లేదా కట్ చేయండి. 5 నిమిషాలు తక్కువ 11 గంటలకే కోరుకుంటలో. కుప్పమా కోపమా? రాజమండ్రి దగ్గర కోరుకుండండి. కోరుకుండా స్పష్టంగా మాట్లాడచ్చు కదమ్మా, మీరు ఎక్కడో విని మాట్లాడితే మీ కాల్ కట్ చేస్తాం. నాకు అసలు ఇబ్బంది ఉండదు దాంట్లో.
కొంచెం సిగ్నల్ ప్రాబ్లం లేదు మా ఊళ్ళో. అవును, ఇప్పుడు మాట్లాడుతూ వినబడుతుంది, స్పష్టంగా మాట్లాడట్లేదు మీరు. ఏం కావాలి అమ్మాయికి, ఏం కావాలి? అదండి, మా పాపకి వివాహం ఇప్పుడు జరుగుతుంది అనేసి. రైట్, అమ్మాయిది ఉత్తరాషాఢ నక్షత్రం, ఒకటవ పాదం, ధనుసు రాశి, కర్కాటక లగ్నం. ప్రస్తుతం వీరికి రాహులో రాహు అంతర్దశమ్మ. ప్రస్తుతం అమ్మాయికి పెళ్లి బలం లేదు. మరి ఎప్పుడు పెళ్లి బలం ఉందండి అని అడిగితే, 28 ఫిబ్రవరి 25 నుంచి, 28/2/25 నుంచి 25/6/25 మధ్యలో అమ్మాయికి వివాహం జరుగుతుంది. జన్మస్థానం నుంచి, అంటే జన్మస్థానం నుంచి అమ్మాయికి ఉత్తరం వైపు కానీ తూర్పు వైపు నుంచి కానీ మంచి వరుడు భర్తగా లభించే అవకాశం ఉంటుంది. అనుకూలవంతమైన దాంపత్య జీవనం ఉంటుంది. శుభమస్తు. ప్రేమలాంటి వ్యవహారాలు ఉంటే మాత్రం అమ్మాయి జీవితం గందరగోళమయ్యే అవకాశాలు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండమని చెప్పండి. శుభమస్తు, నమస్కారం. ఇదండి ఈనాటి ప్రేక్షకులు అడిగేటువంటి ప్రశ్నలకి సమాధానం. నేనేదైనా గట్టిగా మాట్లాడితే కేవలం ఇంకొక ప్రేక్షకుడికి సమయం దొరుకుతుంది తప్ప నాకు మీ మీద ద్వేషం ఉండదండి. దయచేసి గోచార ఫలితాలన్నీ కూడా మీరు 60 నుంచి 50 నుంచి 60% మాత్రం స్వీకరించండి. జన్మజాతకంలోనే మీకు 90% ఫలితాలు అనుకూలంగా ఉంటాయని విషయాన్ని గుర్తించండి. మీరు పర్సనల్ అపాయింట్మెంట్ కొరకు తప్పకుండా 6301719009కి పర్సనల్ అపాయింట్మెంట్ కొరకు మాత్రమే సంప్రదించండి. శుభమస్తు, నమస్కారం. వచ్చే వారం మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.